హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హోమ్ టిప్స్ ఇవాటి వ్లాగ్లో ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాము ఫ్రెండ్స్ నెక్స్ట్ డే అనమాట హాస్పిటల్కి వెళ్ళిన రోజు కాకుండా నెక్స్ట్ డే బ్లాగు ఇక్కడ ఏంటంటే చెల్లి లేచేసి తను పాలు పెట్టేసుకుంటుంది మాకు టీ పెట్టేసింది అమ్మ ఇక్కడ టీకి తాగేసి వచ్చేసి పాలు తాగుతుంది అనమాట ఇక్కడ ఆరాధ్య పాపకి ఇంజక్షన్స్ ఇస్తున్నారు తనకి ఏంటంటే టెస్ట్లు అవన్నీ చేయించేసాము చేతికి కడమ అవన్నీ కూడా వేయించేసాము అదే రోజు ఇక్కడ టెస్ట్లు చేయించాము ఫ్రెండ్స్ టెస్ట్లు చేయించితే తనకి బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పారనమాట మలేరియా డెంగ్యూ ఇవన్నీ చేయించాము అన్నీ నెగిటివ్ వచ్చాయి కానీ కొంచెం బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉందంట తనకి ఫీవర్ హెవీగా రావడం వల్ల మెడి నార్మల్గా టానిక్స్ కాకుండా ఇలా ఇంజెక్షన్స్ ద్వారా తనకి ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నారనమాట ఇది ఇక్కడ చూశారు కదా చేతికి ఇంజెక్షన్ పెట్టారు పాపం తను అస్సలు తట్టుకోలేకపోతుంది ఇంజెక్షన్స్ ఇస్తుంటే చాలా ఎక్కువగా ఏడుస్తుంది అనమాట ఆ బ్లడ్ ఇచ్చేటప్పుడు ఏడవలేదు కానీ ఇంజెక్షన్స్ ఎక్కిచ్చేటప్పుడు మాత్రం మామూలుగా ఏడవట్లేదు అవి కొంచెం పెయిన్గా ఉంటాయంట అది లోపలికి వెళ్తూ ఉంటే డైరెక్ట్ నరాలలోకి వెళ్తూ వెళ్తుంది కాబట్టి కొంచెం ఫీవర్ అనేది తొందరగా క్యూర్ అవుతుందని ఇక ఇలా చేస్తున్నారనమాట ఫస్ట్ ఇంజక్షన్ ఇచ్చిన రోజే మేము ఇక్కడేం వేయించుకోవడానికి వెళ్ళిన రోజే ఇంకా రిపోర్ట్ రిపోర్ట్స్ అవన్నీ చేయించుకున్నాం చేయించుకున్నామన్నమాట టెస్ట్లన్నీ చేయించుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత టెస్ట్లన్నీ వచ్చేసాయి తర్వాత ఇక నార్మల్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాము అక్కడ దగ్గరలోనే హాస్పిటల్ తీసుకెళ్తే ఇంకా బ్లడ్లో ఇలా ఉంది నార్మల్గా ఇంజెక్షన్ ద్వారా చేయాలి యాంటీబయాటిక్స్ ఇస్తాము ఇంజెక్షన్స్ అనే చెప్పారు ఇక చేతికి ఇది పెట్టి ఒక ఇంజక్షన్ ఇచ్చారనమాట యాంటీబయాటిక్ అది ఇవ్వగానే ఫీవర్ అనేది తగ్గిపోయింది ఒక హాఫ్ అన్ అవర్లోనే మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట పాప తగ్గిపోయింది తనకి ఇక మామూలుగా ఆడుకుంటుంది కానీ చేతికి అది ఉండడం దానివల్ల ఇంజక్షన్స్ ఇచ్చేటప్పుడే బాగా ఏడుస్తుంది ఫ్రెండ్స్ అసలు చెప్పలేనంతగా ఏడుస్తుంది నాకైతే ఫస్ట్ టైం లైఫ్లో చాలా బాధ అనిపించింది తను ఏడుస్తుంటే ఆద్య ఆద్య ఏడుస్తుంది అనమాట అబ్బబ్బా అంటుంది అది పోతూ ఉంటే తనకి చాలా పెయిన్గా ఉందనమాట అసలు తట్టుకోలేకపోయాము తను అలా బాధపడుతుంటే అస్సలు తట్టుకోలేకపోయాము ఫ్రెండ్స్ ఏంటంటే ఇంజక్షన్ ఒకటి మాత్రం హాస్పిటల్లో ఇచ్చారనమాట నెక్స్ట్ ఇంజక్షన్ నైట్ టూ థర్టీకి అలా టువెల్వ్ అవర్స్ గ్యాప్ ఉండాలంట అలా ఇవ్వమన్నారు ఇక అందుకే మా వారు ఒకటి ఇచ్చారు కానీ అంటే దాంట్లో పెట్టి ఇవ్వడమే కానీ ఇచ్చారు కానీ తను కూడా ఇవ్వలేకపోయాడు ఎందుకంటే ఆ పాప అంత ఏడుస్తుంటే తనకు కూడా ఇవ్వాలన్నంత అసలు ఇవ్వాలనిపించలేదు పాపం చాలా ఎక్కువగా ఏడ్చింది తను ఏడుస్తుంటే నేను కూడా ఏడ్చానన్నమాట నాకు మొత్తం షివరింగ్ వచ్చేసింది బాడీ అసలు తట్టుకోలేకపోయాను ఇక అందుకే నెక్స్ట్ డే నుంచి ఇక వేరే దగ్గర హాస్పిటల్కే తీసుకెళ్ళి ఇప్పిద్దామని నేను అన్నానమాట చూస్తారు కదా చెయ్యి ఎలా పెట్టుకుందో తనకి చెయ్యి కూడా వాచిపోయిందనమాట చూ ఏ తన ఫేస్ చూస్తుంటే నాకు మాత్రం ఏడుపు వచ్చేస్తుంది ఎలా తట్టుకుంటుందో అనిపిస్తుంది అనమాట ఆ చెయ్యి అలానే పెట్టుకుంటుంది ఆ చేయితో ఏ పని చేయట్లేదనమాట అలానే సైడ్కి పెట్టేస్తుంది తనకు అర్థమైపోయింది పెయిన్ ఉందని కానీ ఇంజక్షన్స్ ఒక్కొక్కటి ఇచ్చేటప్పుడు మాత్రమే ఆ బాధ చెప్పలేని బాధ ఫ్రెండ్స్ అసలు లైఫ్లో చాలా ఫీల్ అయ్యాను నేను చిన్న పాపకి అలా ఇస్తుంటే తను చిన్న ప్రాణం అందులో తన అలా ఏడుస్తుంటే మాత్రం నేను అనమాట ఆద్యా ఆద్య నేను ఏడుస్తుంది అనమాట తనకి ఏమనాలో అర్థం కాక ఆద్య ఆద్య అంటుంది వస్తుంది అది ఆర్తనాదల్లా ఏడుస్తుంది అనమాట చాలా బాధ అనిపించింది కానీ ఆ అది ఇంజక్షన్స్ ఇస్తే తగ్గుతుంది అనే ఒక ఫీలింగ్ తోటి మేము అలా ఉన్నామన్నమాట మా వాళ్ళు చెప్తున్నారు అలా ఎందుకు బాధపడాలి ఆ ఇంజక్షన్స్ ఇస్తే తను మంచిగా ఆడుకుంటుంది క్యూర్ అవుతుంది అలా ఫీవర్ తోటి ఉండదు కదా అని ధైర్యం చెప్పారు నాకు మాత్రం అసలు తట్టుకోలేను ఏ చిన్న పిల్లలకి ఏదన్నా అయితే అసలు తట్టుకోలేను అనమాట నాకు అంతే నాకు కూడా తట్టుకోలేకనే మొన్న బీపీ డౌన్ అయిపోయింది ఇక అప్పటి నుంచి మా వారు ధైర్యం చెప్తున్నారు అన్నీ మన మంచికే ఆ ఇంజక్షన్స్ ఇచ్చినా మనకు తగ్గిపోతుంది తనకి మంచిగా ఆడుకుంటుంది ఒక టూ త్రీ డేస్ వరకు పెయిన్ ఉంటుంది నాకు నార్మల్ అయిపోతుంది అని చెప్పారనమాట ఇక సర్లే అని అలా ఉన్నాను కానీ ఆ ఇంజక్షన్స్ ఇచ్చేటప్పుడు మాత్రం నేను ఎత్తుకోవాలంటే నా వల్ల కాలేదు ఫ్రెండ్స్ అసలు ఎత్తుకోలేకపోయాను అనమాట తను దగ్గర అలా నా మీద కూర్చోబెట్టేసుకొని తను అలా ఏడుస్తుంటే నేను ఊరుకు ఇలా కాళ్ళి అసలు చూడలేకపోయాను అనమాట ప్రతి తల్లికి బాధ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది తన బిడ్డలకు ఏదైనా అయితే ఇలాంటి చాలా మంది ఇలా ఉంటారు నాకు తెలిసి ఇక్కడ ఏంటంటే టీ పెట్టేశాను అదేవిధంగా స్వీట్ కాన్ అనేది ఉడకబెట్టేస్తున్నాను అనమాట పిల్లల కోసము నార్మల్గా తీసుకొచ్చాము మేము మార్కెట్కి వెళ్ళి తెచ్చాను వెజిటేబుల్స్ అన్నీ ఇక సిటీలోనే ఉంటామని ఇంకా అవన్నీ ఇక్కడ తీసుకొచ్చానమాట పిల్లలు తింటారు కదా అని ఇక తీసుకొచ్చి ఇక్కడ బాయిల్ చేస్తున్నాను అనమాట టీ పెట్టేశాను ఈవినింగ్ టైం ఇక్కడ వచ్చేసి ఆరాధ్య పాపని ఇలా కవర్ చేస్తున్నాము చెల్లి ఇలా ఫోన్ పెట్టేసి ఇలా పట్టుకొని కూర్చుంటే కొంచెం ఆడుకుంటుంది లేకపోతే దాన్ని లాగుతూ ఉందనమాట తనకి చిరాకు వచ్చి చేయి మొత్తం ఇలా దులుపుతూ ఉంది దాని చేయికి ఏదో ఉందని ఫీలింగ్ తోటి ఇలా 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 అంటుంది అనమాట చేతిని ఇలా ఏదైనా చేతికి ఏదైనా తగిలితే ఇలా మనం ఎలా వాటర్ అయినా దులిపేస్తామో అలా చేస్తుంది ఇక అందుకే దాన్ని అలా ఫోన్ ఇచ్చి కవర్ చేస్తూ ఉన్నాము ఏదైనా రైమ్స్ పెట్టి తన ఫోన్ కూడా ఎక్కువ చూడదు తక్కువగానే చూస్తుంది వచ్చేసి కర్రీ అవన్నీ ప్రిపేర్ చేశాను ఎ ఎగ్స్ బాయిల్ చేస్తున్నాం అనమాట పప్పు దోసకాయ వండేసాను ఇవన్నీ ఇక్కడ రెడీ చేశాను చెల్లి తను చూసుకుంటే నేను ఇలా ప్రిపేర్ చేశాను అనమాట నైట్ టైం నైట్ టైం కర్రీ ఇలా పప్పు దోసకాయ అదేవిధంగా ఎగ్స్ కాంబినేషన్లో ఇలా మా నైట్ రొటీన్ అనేది ఇలా అయిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి పిల్లల కోసమని మా వారు దానిమ్మ అవన్నీ తీసుకొచ్చారు వాటిని జ్యూస్ చేసిద్దాం చిన్నపాప కోసమని ఇక ఇవన్నీ తీస్తున్నారనమాట ఏంటంటే కొబ్బరి నీళ్ళు అదేవిధంగా లిక్విడ్ టైప్లో ఉన్నవే ఎక్కువగా ఇవ్వమన్నారన్నమాట అందుకే ఇవే ఇస్తున్నాము తనకి ఏంటంటే పెద్దపాప స్కూల్కి వెళ్ళేసరికి తనకి జలుబు అయింది ఆ జలబు అనేది చిన్నపాపకు వచ్చింది దానివల్ల ఇక తనకి ఆ జలుబు అలానే ఉండి ఉండి బ్లడ్ ఇన్ఫెక్షన్ అనేది వచ్చింది ఫ్రెండ్స్ తనకి మెడిసిన్ కంటిన్యూస్గా వాడుతూనే ఉన్నాము కానీ అది బ్లడ్ ఇన్ఫెక్షన్ లాగా వచ్చేసి తనకి ఫీవర్ తోట వచ్చేసింది అనమాట జలుబు దగ్గు ఇవన్నీ ఫీవర్ తోట వచ్చేసింది ఇక అలానే అయిపోయిందనమాట చూసారు కదా ఎలా పడుకుందో చెయ్యి అలా పెట్టి పడుకుంటే మాత్రం అస్సలు ప్రాణం అనేది తరక్కుపోతుంది భలే బాధగా అనిపిస్తుంది అనమాట చూసారు కదా పాప కూడా పడుకుంది తను కూడా నైట్ సరిగ్గా నిద్రపోలేదు ఇద్దరు పడుకున్నారు పెద్దపాపకి ఏంటంటే చలిగా ఉండడం వల్ల తనకి వచ్చేసింది అనమాట అంటాం కదా అలా వచ్చింది తను పడుకుంది ఇద్దరు పడుకున్నారు అసలు మాకు ఏం చేయాలో అర్థం కాలేదు నైట్ చిన్న పాప కొన్ని డేస్ పడుకోలేదు తను ఈరోజు నైటే పడుకుందనమాట అదే నైట్ పెద్ద పాప ఏడవడం స్టార్ట్ చేసింది పాపమ్మ వారు మాత్రం బాగా చూసుకుంటారు ఫ్రెండ్స్ నైట్ టైం తనే పడు దగ్గర పడుకోబెట్టుకొని తనే నైట్ ఏడ్చినప్పుడల్లా తనే చూసారనమాట కొంచెం మంది ఉండే తనకు చెవుల్లో వేసే డ్రాప్స్ ఉండనమాట అవి వేసుకుంటూ తను చౌల దూది పెట్టేసి నిండా కప్పడం వాటర్ తాపడం అవి ఇవి చేస్తూ ఉంటారనమాట చాలా కేర్ చేస్తూ ఉంటారు తను పెద్ద పాపని బాగా చూస్తారు తనకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఏంటంటే నేను ఇద్దరిని చూసుకోలేను కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కరిని చూసుకున్నాం ఇద్దరికి ఒకేసారి బాగాలేకపోతే ఇలానే ఉంటుంది ఇంట్లో చాలా ఇబ్బంది ఫ్రెండ్స్తో తట్టుకోవడం చాలా కష్టం మాకు మాత్రం వన్ మంత్ ఉంది ఈ ఈ టెన్షన్ అనేది ఇద్దరితోటి ఇక్కడ కానీ ఇక తప్పదు పిల్లలతో అప్పుడప్పుడు అలా అవుతుంటుంది ధైర్యంగా ఉండడమే ఇక ఏం చేయలేము వాళ్ళకు బాగుంటే సరిపోద్ది అంతే ఇక్కడ వచ్చేసి అన్నీ ఇవన్నీ చెల్లి కోసం తెస్తే ఇవన్నీ తినలేదనమాట మేము కూడా తీసుకొచ్చాము అక్కడ కేజీకి హండ్రెడ్ అంటే బాగున్నాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి చాలా బాగున్నాయి అవి తనకి ఇష్టం ఉండదు దానిమ్మ తిన్నదనమాట తను ఎప్పుడు తినదు ఇక అలానే వదిలేసింది ఇక అందుకే ఇంకా పిల్లలకి జ్యూస్ చేసిద్దాం తనకు కూడా జ్యూస్ చేసిస్తే తాగుతుందేమో అనే ఆలోచనతోటి ఈ విధంగా చేసిస్తున్నాము అయినా తను తీసుకోదు తనకి ఇష్టం ఉండదంట దానిమ్మ అంటేనే ఇష్టం ఉండదట కానీ దానిమ్మ తింటే చాలా మంచిది ఫ్రెండ్స్ బ్లడ్ అవి ఇంప్రూవ్మెంట్ తొందరగా అవుతుంది కానీ కొందరు తినరు ఎందుకో వాళ్ళకి ఏమనిపిస్తుంది ఏమో అర్థం కాదు కానీ కొందరికి అసలు ఇష్టం ఉండదు మా అద్దెపాప పాప మాత్రం ఇవన్నీ ఇచ్చినా కుమ్మేస్తూనే ఉంటారు వాళ్ళు బాగా తింటారు దానిమ్మ కానీ ఈ టైంలో పెద్దపాపకి ఇవ్వద్దని చెప్పారనమాట తనకి కూల్ ఐటమ్స్ ఇచ్చామనుకోండి కత్త మేక జలుబు మళ్ళీ వచ్చేస్తుంది ఇక్కడ ఏంటంటే ఆపిల్ పాప కోసం కట్ చేసి పెట్టాను గుజ్జులాగా చేసి పెడదామని తర్వాత వచ్చేసి మార్నింగ్ కోసం అనేది ఇలా చట్నీ చేస్తున్నాను టమాటో చట్నీ అనేది నువ్వులు పచ్చిమిర్చి అవన్నీ వేయించి పెట్టాను టమాటోస్ కూడా ఈ విధంగా బాయిల్ చేసి పెట్టాలన్నమాట ఇది మిక్సీ పట్టడమే పిల్లని చూసుకుంటూ ఇలా చిన్న చిన్న పనులన్నీ చేస్తున్నాను అమ్మ బయటికి వెళ్ళిందనమాట ఇంకా ఇక నేనే చేస్తున్నాను మా చెల్లి వంట దగ్గరికి వెళ్ళదు ఇన్ ఊర్లో అసలే అనమాట ఒక్కసారి కూడా వండదు మా అమ్మే వండుకుంటుంది లేకపోతే అనమాట తన స్టవ్ దగ్గర అసలు ఉండదు ఓన్లీ టీ మాత్రమే పెడుతుంది తన కోసం పాలు పెట్టుకుంటుంది అంతకు మించి ఏం పని చేయదు అనమాట స్టవ్ దగ్గర ఇంకా బయట పనులు చేస్తుంది కానీ ఇంకా స్టవ్ దగ్గర ఎక్కువగా పని చేయదు చిన్న పాప ఒక చైన్ ఎలా పెట్టేసుకుందో చూసారు కదా చాలా స్వెల్లింగ్ వచ్చేసింది పాపం అనిపించింది బాగా ఇలా ఇలా రబ్ చేస్తూ ఉంటే కొంచెం పాపం తగ్గిపోయిందనమాట తను అలా చూస్తుంటే మాత్రం భలే బాధ అనిపిస్తుంది అందరికీ అలా చేయి పెట్టుకొని తిరుగుతుంటే కూడా ఇంకా తన బుద్ధులు అసలు భలే అనిపించింది అనమాట ఇక్కడ ఎత్తుకొని కొద్దిసేపు అలా అడిపించాను లేకపోతే కింద పడుతుంది ఆ ఇంజక్షన్ వంకరగిన పోతే చాలా ఇబ్బంది కదా అని ఎత్తుకొని అనమాట అసలు ఊరుకోవట్లేదు అటు ఇటు పరిగెత్తుతుంది ఎక్కడైనా పడిపోతే అది గుచ్చుకుంటుందని భయం వేస్తుంది ఇక్కడ వచ్చేసి అమ్మ బట్టలు వాష్ చేస్తుంది అనమాట అందరివి అందుకే ఇక్కడ నానబెట్టేస్తుంది ఇక్కడ నానబెట్టేసి ఇక అన్నీ ఒకసారి వాష్ చేస్తుంది అనమాట ఇక్కడ ఆరాధ్యపాప అక్కడికి వెళ్ళాలని కూడా ట్రై చేస్తుంది తను పట్టుకోలేకపోయాము ఫ్రెండ్స్ ఇక్కడ జ్వరం తగ్గినాక మాత్రం అసలు పట్టుకోలేకపోయాము మెయిన్గా ఏంటంటే నార్మల్గా ఆడుకుంటే పర్లేదు కానీ ఈ ఇంజక్షన్స్ ఉన్నప్పుడు ఆడుకుంటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది అనమాట ఫ్రెండ్స్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మా ఇంట్లో ఒక త్రీ ఇయర్స్ నుంచి పిట్టలు గూడు పెట్టడం స్టార్ట్ చేశాయి ఆ పిట్టలు గూడు పెట్టడం అనేది మాకు ఒక మంచి సాంకేత లాగానే అనిపించింది నాకు మాత్రం ముందు ఆలో అంటే ఒక అది పెట్టిందంటే ఇది ఎవరైనా మన ఫ్యామిలీలోకి ఎంటర్ అవుతారు అనే ఒక ఆలోచన ఎక్కువగా ఉండేది అలానే పాప ఫస్ట్ టైం గూడు పెట్టినప్పుడు పాప నాకు కడుపులో పడింది అనమాట నెక్స్ట్ టైం పిట్టగూడు పెట్టినప్పుడు మా చెల్లికి పెళ్ళైపోయింది మా రాకేష్ మా ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యారు ఇంకా థర్డ్ టైం ఏంటంటే మా చెల్లి ప్రెగ్నెన్సీ అనమాట ఇంకొకరు మా ఫ్యామిలీలోకి ఎంటర్ అయిపోతున్నారు ఇలా ముగ్గు ఈ ముగ్గురు అప్పుడు నాకు భలే అనిపించింది పిట్ట గూడు పెట్టడం వల్ల ఫస్ట్ టైం ఏమో ఆరాధ్యపాప మా ఇంట్లోకి ఎంటర్ అయిపోయింది తర్వాత మా రాకేష్ తర్వాత ఇప్పుడు మా చెల్లి ప్రెగ్నెన్సీ అనమాట ఇంకా ఎవరో ఒకరు మళ్ళీ మా ఫ్యామిలీలోకి రాబోతున్నారు ఇది మాత్రం నాకు బాగా కన్ఫామ్ అనిపించింది ఈ పిట్ట గూడు పెట్టడం భలే అనిపించింది ఫ్రెండ్స్ దేవుడు ముందుగానే మాకు ఇలా చెప్పాడు అనిపించింది నాకు ఇది మాత్రం త్రీ టైమ్స్ కన్ఫర్మ్ అయింది ఫ్రెండ్స్ పాప అప్పుడు మా రాకేష్ అప్పుడు చెల్లి ప్రెగ్నెన్సీ అప్పుడు బాగా అనిపించింది ఇప్పుడు చెల్లి ప్రెగ్నెన్సీ అనమాట అందరికీ ఈ హ్యాపీ న్యూస్ అని షేర్ చేసుకుంటున్నాను ఎన్ని డేస్ కొంచెం వెయిట్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్